ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఓటీపీ చీటర్స్కి చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేస్తుంది ముఖ్యంగా ఈ టెలికాం కంపెనీ టెలికాం కంపెనీలు అంటే ఏందో తెలుసా ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ ఎన్నున్నాయిగా విఐ ఈ ఫోన్లు ఇక్కడ నుంచి మనకు చాలామంది రెగ్యులర్గా చూస్తుంటాం రెగ్యులర్గా కొన్ని మోసాలను చూస్తుంటాం ఏం చేస్తారంటే మీకు క్రెడిట్ కార్డు అప్గ్రేడ్ చేయాలి మీ ఏటీఎం కార్డు అప్గ్రేడ్ చేయాలి మీ ఆధార్ కార్డులో ఇది వచ్చింది మీరు ఓటీపీ చెప్పండి అని చెప్పి బ్యాంక్ ఎక్కడో కూర్చొని చీటర్స్ దాన్ని ఫిషింగ్ అంటారు ఆ ఫిషింగ్ చీటర్స్ ఏం చేస్తున్నారంటే జమతారా అనే ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది మీరు చూడండి జమ్తారా ఫిల్మ్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏం చేస్తారంటే జనాన్ని ఒక చోట కూర్చొని సైబర్ నేరాలకు పాల్పడతారు వాళ్ళ మన అకౌంట్లోంచి డబ్బులు కొట్టేస్తుంటారు ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే చదువు రాని వాళ్ళు కొంతసారి చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతారు ఈ మధ్యలో కొత్తగా వచ్చితే స్కామ్ మీకు వేరే దేశాల నుంచి డ్రగ్స్ పార్సిల్ వచ్చింది మేము కస్టమ్స్ వల్ల వచ్చాం కస్టమ్స్ నుంచి మీకు ఎయిర్పోర్ట్ నుంచి కాల్ వస్తుంది అర్జెంట్గా మీరు ఆ పార్సల్ తీసుకోకపోతే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అరెస్ట్ వారెంట్ జారీ అవుతుందని బెదిరిస్తున్నారు హైదరాబాద్లోనే ఒక ముస్లాం దగ్గర నుంచి దాదాపు డెబ్బై రెండు లక్షలు ఎనభై లక్షలు కొట్టేసారు ఇట్లాంటివి రోజు జరుగుతూనే ఉన్నాయి ఇబ్బంది కూడా జరిగాయి ఎవ్రీ డే జరుగుతున్నాయి ఇటువంటి మోసాలని చెక్ మో మోసాలకి చెక్ పెట్టడానికి ఎందుకంటే మన డేటా ఎవడు వస్తుందో తెలియదు వాళ్ళకి మన ఫోన్ నెంబర్ ఆ మోసగాని దగ్గరికి ఎట్ల పోదో తెలియదు మన డేటా ద్వారా ఓటీపీ జనరేట్ జనరేషన్లో తెలియదు మన క్రెడిట్ కార్డ్ నెంబర్ తెలుసుంటుంది డెబిట్ కార్డ్ నెంబర్ తెలిసి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలిసి ఉంటుంది రకరకాల మన డేటా అంతా వాటి దగ్గర ఉంటుంది ఆ డేటా బేస్ చేసుకొని మనం మోసం చేస్తున్నారు ఎక్కువగా ఇవి మొబైల్ ఫోన్కి మన డేటా అంతా కనెక్ట్ అయి ఉంటుంది ఆధార్ కార్డు కావచ్చు బ్యాంక్ అకౌంట్ కావచ్చు క్రెడిట్ కార్డు కావచ్చు ఏదైనా మన మొబైల్ ఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఓటీపీ వచ్చిన తర్వాతనే మన అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళిపోతాయి బయటికి అయితే ఇటువంటి ఓటీపీ మోసాలకి మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికాం శాఖ కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొస్తుంది నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఓటీపీలు కొంత కష్టమయ్యే ప్రమాదం అవకాశం కనిపిస్తోంది నవంబర్ ఒకటి నుంచి ఒకవేళ ఏం చేస్తారంటే ఒకవేళ మనకు వాడిన ఫోన్ ఒక చీటర్ చీటర్ ఫోన్ చేస్తే వాడు మనకు ఫోన్ చేసి నేను పలానా ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నా మీ మీ బ్యాంక్ డెబిట్ కార్డ్ అప్గ్రేడ్ అయింది మీకు ఓటీపీ పంపించాను దాన్ని తీసుకోండి అర్జెంటుగా మీరు ఓటీపీ చెప్తే మీ మీ బ్యాంక్ కార్డు కొత్త కార్డు ఇష్యూ చేస్తా అని చెప్తాను కొత్త కార్డు కాదాడు మన బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి పైసలు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఓటీపీ పంపిస్తాడు ఇక్కడ నుంచి అలాంటి ఓటీపీని వెరిఫై చేస్తారు టెలికామ్ కంపెనీలన్నీ వెరిఫై చేస్తాయి వెరిఫై చేసి వాళ్ళు నిజమైన వ్యక్తులైనా లేకపోతే దొంగల ఎవరు ఎక్కడి నుంచి ఈ ఓటీపీని పంపించారు నిజమైన వ్యక్తులే అనుకో బ్యాంకు నిజంగానే అంటే రిజిస్టర్ చేసుకొని ఉంటారు బ్యాంకులు ఈ టెలిమార్కెటర్స్ బ్యాంకులు అంటారు వీళ్ళని బ్యాంకులు కావచ్చు టెలిమార్కెటర్స్ కావచ్చు ఆన్లైన్ వ్యాపారాలు చేసే వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకొని ఉండాలి ఆ గుర్తింపు ఉన్న వాళ్ళ దగ్గర నుంచే ఓటీపీలు జనరేట్ అవుతాయి గవర్నమెంట్ దగ్గర గుర్తింపు ఉన్న వాళ్ళ దగ్గర నుంచే ఓటీపీలు జనరేట్ అవుతాయి గవర్నమెంట్ నుంచి గుర్తింపు లేని వాళ్ళ నెంబర్ నుంచి ఓటీపీ జనరేట్ అయిందనుకో దాన్ని ఆటోమేటిక్గా ఆ నెంబర్ని కానీ ఆ సంస్థని కానీ సీజ్ చేస్తారు అక్కడ నుంచి ఇక ఎటువంటి ఓటీపీ రాదు సో ఆన్లైన్లో సైబర్ నేరగాలని ఈ దొంగల్ని ఆకట్టడం కోసం అట్టు అడ్డు వాళ్ళకి అడ్డుకట్ట వేయడం కోసం అరికట్టడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది సో ఒకటి ఇక్కడ ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ మోసాలు పెరిగిపోయేసరికి ఏదో ఒక ప్లాన్ చేస్తూ వస్తుంది కానీ ముందు మీకు మీరు ఎడ్యుకేట్ అవ్వండి ఆన్లైన్లో ఏ బ్యాంకు కానీ ఎవరు కానీ మీకు ఫోన్ చేసి మీ అకౌంట్ని అప్డేట్ చేస్తావు మీ క్రెడిట్ కార్డుని మార్చేస్తున్నాం మీ కొత్త డెబిట్ కార్డు వచ్చిందని చెప్పరు ఎస్పెషల్లీ గ్రామాల్లో ఉండేవాళ్ళు మీ ఫోన్లోకి వచ్చే మెసేజ్లకి సమాధానాలు చెప్పకండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా మీ బ్యాంకుకి వెళ్ళండి మీ బ్యాంకులో మీ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడండి అక్కడ ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది నిజమో అబద్ధమో తెలుసుకోండి లేదంటే డబ్బులు నష్టపోతారు డబ్బులు పోయిన తర్వాత వాటిని రికవర్ చేయడం అనేది అసాధ్యమైన పని మామూలు దొంగలు కాదు వీళ్ళు ఉత్తర భారతదేశంలో చాలా కొ అనే ఒక జిల్లా ఉంది ఆ జిల్లాలో అయితే ఇదే పని ఫిషింగ్ అంటారు వీటిని సో ఇక్కడ నుంచి గవర్నమెంట్ కొంత ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ నుంచి నవంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది కొంత ఓటీపీలకు ఇబ్బంది అవకాశం ఉంది ఎవరు టెన్షన్ పడకుండా ఉంటే కొంత బాగుంటుంది లేకపోతే ఇబ్బందులు పడే ప్రయత్నం చేశారనుకోండి ఈ ఓటీపీ దొంగలకు మీరు దొరికిపోతారు మీ డబ్బులు కోల్పోతారు మీరు ఏమంటారు నిజంగా మీరు ఓటీపీలు చెప్తున్నారా మీ దగ్గర ఎవరైనా ఈ ఓటీపీలతో మోసపోయారా మీ అభిప్రాయాలు కానీ మీకు తెలిసిన స్టోరీస్ని కానీ ఈ వీడియో కింద కామెంట్ రూపంలో రాయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ